ఏలూరు జిల్లా మండవల్లి మండలంలోని సింగరపూడి గ్రామంలో దళితుల భూములను ఆక్రమణలకు తొలగించి దళితులకు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉచ్చిన సుధీర్ మాట్లాడుతూ, ది ఫీల్డ్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీకి చెందిన 16 ఎకరాల భూమిని గ్రామానికి చెందిన మాడపాటి కృష్ణప్రసాద్ ఆక్రమించుకుని దానిపై వచ్చిన పాలయసాన్ని దళితులకు ఇవ్వకుండా అనుభవిస్తున్నాడని ఆరోపించారు. సొసైటీకి ఇచ్చిన భూమి మీద గ్రామంలోని 20 కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని, కావున జిల్లా కలెక్టర్ స్పందించి ఆక్రమణ తొలగించి దళితులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. పాలడుగు శైలజ మాట్లాడుతూ, గ్రామానికి చెందిన 21 కుటుంబాలు ఆ భూమి మీదనే ఆధారపడి ఉన్నాయని, దాని ఫలసాయం అందక కుటుంబాలన్నీ జీవనోపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ధర్నాలో డిఎన్విడి ప్రసాద్, బొడ్డు అరుణ, జ్యోతి పి శాంతపాయి, మేడపాటి దేవకరుణ పాల్గొన్నారు. అది మేము దాని డెవలప్మెంట్ అని చెప్పి ఒక రైతుకి ఇచ్చామండి. అది 2018 నుంచి అతను మాకు ఎటువంటి ఫలసాయం ఇవ్వకుండా, దాన్ని మీకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి మమ్మల్ని చెరువు దగ్గర రానిటం కానీ ఎటువంటి డబ్బులు మాకు లీజ్ డబ్బులు కానీ ఇవ్వకుండా మమ్మల్ని మాది భూమి అని చెప్పి అతను మమ్మల్ని పొలం నుంచి దగ్గర రానివ్వకుండా, దాన్ని వచ్చిన ఆదాయం మొత్తం అతను అనిపిస్తూ ఆ పొలం మీది కాదని చెప్పి మమ్మల్ని అడిగారు. ఇది ఇప్పుడు దీని నిమిత్తంగా మేము ఎంఆర్ఓ గారిని కలిసినప్పుడు, ఇది ఫీల్డ్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీ భూమి, ఇది మీ భూమి అని చెప్పి ఆయన ఆర్డర్స్ ఇచ్చారు. దాని మీద పైకి వెళ్ళి మళ్ళీ ఆర్డీఓ గారి దగ్గర కూడా ఆర్డర్ తీసుకుని వచ్చాము. ఆర్డర్ని కూడా ఖాతరు చేయకుండా ఈ భూమి గవర్నమెంట్ భూమి, దళితుల భూమి, సొసైటీ భూమి అని చెప్పి క్లియర్గా ఆర్డీఓ గారు ఆర్డర్స్ ఇచ్చినా సరే మాటపాటి కృష్ణప్రసాద్ అనే అతను దాన్ని ఖాతరు చేయకుండా ఆఖరికి ఆ బోర్డుని కూడా పీకే అవతల పారేసి ఈ చేత నేను చేసుకోండి అని చెప్పి చెప్తున్నాడు. దాని నిమిత్తంగా మేము ఇప్పుడు జేసీ గారికి పెట్టుకున్నాము. జేసీ గారు ఈ కేసుని, ఈ సమస్యను పరిష్కరించి మా భూమిని మాకు అప్పగించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. దాని నిమిత్తం ఈ ధర్నా నిర్వహిస్తున్నాం.